లక్కీ చక్కెరిక ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శివపురాణం నిన్న స్టార్ట్ చేసాం కదా. ఈరోజు నిన్న స్టోరీ వచ్చేసి సోనకద్మునులు అందరూ యాగం చేద్దాం అనుకుంటారు. అక్కడ సూత మహర్షి వచ్చారు కదా. ఈరోజు సూత మహర్షిని వాళ్ళు శివుడి గురించి చెప్పమని ప్రార్థిస్తారు. ఆయన ఈరోజు ఏం చేస్తారంటే శివుడి గురించి, శివుడి మహాత్మ్యం గురించి, మొత్తం శివుడికి సంబంధించిన చరిత్ర మొత్తం చెప్తాడనమాట. అది మనం ఏం చెప్పాడో ఏంటో అనేది మనం ఈరోజు కథలో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. మహాశివుని చరితం మనోల్లాస భరితం. మునులంతా కలిసి చేసిన ఆ వినమ్రపూర్వకమైన అర్థింపునకు సూత మునేంద్రుడు ఎంతగానో సంతోషించాడు. ప్రతి నిమిషం మునిశ్రేష్ఠురారా, మీరు సామాన్యుడు కారు. ప్రతి నిమిషం భగవతారాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తపస్సోత్తములు మీరు. నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు. విశ్వాస చింతనతో మీరు ఏది చేసినా, ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గల వారిని చెప్పగలగడం కూడా నా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లనే ఎప్పుడు కలుగుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రావడం నా పూర్వజన్మ విశేషమే. కాబట్టి నేను కూడా ధన్యుడినే అన్నాడు సూతుడు మరింత భక్తిభావంతో. సూత మహర్షి ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సదాతనుడు, సనాతనుడు, సనాతనుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయనే సృష్టి. ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణీ విరించులకు భక్తితో నమస్కారం చేసి, విధాత నాకు పరమేశ్వరు గురించి, ఆయన మహత్వాన్ని గురించి కూలంకషంగా తెలియజేసి ధన్యుని చెయ్యి అంటూ ప్రార్థిస్తాడు. అందుక బ్రహ్మ నాయన, శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెబుతాడు. బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడైన శ్రీహరి, మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే అభిలాష, ఉత్సాహ, సంకల్పం ఎంతో ఉన్నతమైనది. అయితే మహాశివుని గురించి ఆశాంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరకే వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు. మన సంకల్పం మంచిదైతే అది ఎలాగైనా నెరవేరిపోతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసుకుతో అనుకున్న దాని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూ ఉండాలి. సంకల్ప బలం, చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుడి సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమని గ్రహించాలి. మార్కండేయునికి ఇప్పుడు ఇదే జరిగింది. మహాశివుడి మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో
ఇప్పటికే బ్రహ్మ విష్ణువును అడిగి కొద్ది నీరసానికి గురైన తన కోరిక తీర్చగలిగే కరువును తీరుతున్న భరోసాని పొందగలిగాడు. దాంతో అతని ఉత్సాహం రెట్టింపైంది. అదే సంతోషంతో కైలాసం వైపునకు తన పయనాన్ని సాగిస్తాడు మార్కండేయుడు. చూశారు కదా, ఇక్కడతో ఈరోజు స్టోరీ సమాప్తమైంది. రేపు స్టోరీ గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. తర్వాత భాగం గురించి రేపు జరిగేది ఏంటంటే, మార్కండేయుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడ ఏం జరిగింది, అసలు శివుడి గురించి ఎవరు చెప్పారు మార్కండేయుడికి, ఇవన్నీ మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. అసలు మార్కండేయుడు కోరిక తీరిందా లేదా, అసలు ఎవరి వల్ల తీరింది, ఇవన్నీ రేపటి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా మిస్ కాకుండా రేపటి భాగం చూడండి.